టీడీపీ నేత ధూళిపాళ్లకు కాకినాడ టౌన్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. చింతలపూడిలోని నరేంద్ర ఇంటికి వచ్చి నోటీసులు ఇచ్చారు. డ్రగ్స్ రవాణాపై ప్రభుత్వంపై విమర్శలు చేశారు ధూళిపాళ్ల. అయితే ఈ ఆరోపణలకు సరైన ఆధారాలు చూపాలంటూ నోటీసులు ఇచ్చారు. కాకినాడలో తగలబడిపోయిన బోట్పై ఆరోపణలు చేశారు. గంజాయి వ్యాపారులు బోట్స్ ద్వారా గంజాయిని సప్లై చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి పోలీసులకు గంజాయి వ్యాపారులతో సంబంధాలున్నాయని అన్నారు. ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను వారం రోజుల్లో సబ్మిట్ చేయాలని నోటీసులు ఇచ్చారు పోలీసులు. పోలీసు అధికారులు మేము ఈ వ్యవస్థలో జరిగే తప్పులు లోపాలు జరుగుతున్న అరాచకాలు ఎత్తి చూపితే అవేవో తమన్న విమర్శించినట్టు తీసుకుంటున్నారు. ఎందుకంటే మేము మాట్లాడింది ఈ రాష్ట్రీయ గురించి విచ్చలవిడిగా ఆంధ్రప్రదేశ్ నుండి దేశవ్యాప్తంగా గంజాయి రవాణా గురించి. ఆంధ్రప్రదేశ్ అనేది మా ఆవేదన ఏంటంటే ఆవేదన అడ్డాగా మారిపోవడమే కాదు ఇవాళ మారుమూల పట్టణాల్లో సైతం బహిరంగంగా గంజాయి అమ్ముతా ఉన్న పరిస్థితులు డ్రగ్స్ అమ్ముతా ఉన్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో మేము ప్రభుత్వాన్ని పోలీస్ యంత్రాంగం చాలా స్పీడ్గా స్పందిస్తూ ఉన్నారు వాస్తవాలు ఏంటి అనేది పరిశీలన చేయకుండా. ఎందుకంటే ముంద్రా పోర్ట్లో ఎప్పుడైతే ఈ దేశంలోనే అత్యధికమైన విలువైన కేంద్రంగా అడ్రస్ పెట్టుకొని కంటైనర్లు మరి దాదాపు 22 కంటైనర్లు వచ్చినాయి అనేది 72,000 కోట్ల విలువైన హెర్రాయిన్ ఆ కంటైనర్ల ద్వారా దేశంలోకి వచ్చింది అనేది నిన్న కాక మనం చూసాం. ఆ కేసుని ఎన్ఐఏ కూడా తీసుకుంది. అంటే అంత తీవ్రమైన అంశాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న పోలీసు యంత్రాంగం చాలా పట్టి పట్టనట్టు వ్యవహరిస్తూ ఉంది. తప్పుదోవ పట్టించే విధంగా విజయవాడ కమిషనర్ ప్రకటన చేసిన డీజీపీ గారు మాట్లాడితే ప్రతిపక్ష పార్టీలుగా రాజకీయ పార్టీలకు మా సూచనలు ఇస్తా ఉన్నారు. తప్పితే ఇంత తీవ్రమైనగా పరిస్థితులు ఉన్నప్పుడు దాని మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత వాస్తవాలు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత.